నా పేరు అభిరామ్ అండి. నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పాడిశేరి పోలీస్ స్టేషన్ రంగారెడ్డి డిస్టిక్ కందుకూరు మండల్ సార్. మాది గూడూరు గ్రామము. మేము ఉండేది బిఎన్ రెడ్డి గుర్రంగూడ సార్. అయితే గత 20 రోజుల నుంచి నాకు ఆ ఫైనల్ కార్డు నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి ఎక్కడి నుంచి అంటే తొడల నుంచి కింద కాలు వరకు కంటిన్యూగా నొస్తూ ఉంది. నొచ్చుడంటే మామూలు కాదు, పడుకోనీకి రాదు, లేవనీకి వస్తలేదు, నడవనీకి రావట్లేదు. అయితే మేము ఇక హాస్పిటల్కి వెళ్దామని కామినేనికి వెళ్తే అక్కడ మాకు తెలిసిన ఒక మా పాస్టర్, మేము క్రిస్టియన్ అండి, పాస్టర్ మా ఆ పాస్టర్ ఏం చెప్పాడంటే ఇక్కడ వంశీకృష్ణ సారు కేర్ హాస్పిటల్లో మంచి సార్ ఉన్నాడు, మనం ఆడికి వెళ్దామని చెప్పి మేము అక్కడ మేము ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వంశీకృష్ణ సార్తో కన్సల్ట్ అయిన తర్వాత సారు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకేం కాదు, సర్జరీ చేద్దాము. పోయిన మంగళవారం రోజు మాకు సర్జరీ అయింది. అయితే ఆ సర్జరీ వారం రోజులు నేను ఇక్కడ ఉన్నా కదా, అసలు నొప్పి ఇటు ఇటు మళ్ళలేను, అక్కడ మళ్ళలేను, కూర్చోలేకపోతున్నా. మేము బాత్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా కానీ అసలు ఒక్క సెకండ్ గిట్ట మేము అసలు నేను నడవలేకపోయేవాడిని. అటువంటిది మాకు పోయిన మంగళవారం రోజు సర్జరీ అయిందండి. సర్జరీ అయిన 1 అవర్ 2 అవర్స్కు మనకు నాకు ఏదైతే నొప్పి ఉన్నదో ఆ నొప్పి మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మాకు మేము మొన్న 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయినాము. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉన్నది. నడవడానికి కానీ దేనికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. సారు చాలా మంచోడు, చాలా బాగా చేస్తాడు. మీరు ఎటువంటి సర్జరీకి మీరు ఏం భయపడవద్దు, కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అటువంటివి. సారా సుండోలు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. వంశీకృష్ణ సారు చాలా మంచోడు, మీరు చేయించుకోండి, ఎటువంటి భయం పడకుండా మీరు చేయించుకోగలరని మేము కోరుచున్నాము. వంశీ సారికి వందనాలు చెప్తూ నమస్తే. 2 కాళ్ళు అంటే 100లో 1% ఇలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అని ఇంకా కామిలలో అయితే చాలా భయంకరంగా భయపెట్టారండి. కానీ సార్ దగ్గరకు వచ్చాక ఆ భయం అనేది తీసేసి సార్ నెమ్మదిగా చెప్పి సర్జరీకి తీసుకెళ్ళి నెక్స్ట్ ఓన్లీ వితిన్ 1 అవర్లో తను పెయిన్ అంతా రిలీఫ్ అయింది. సర్జరీ నుంచి బయటకు వచ్చాక నేను వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు పెయిన్ రిలీఫ్ అయిపోయింది, నేను మంచిగా అయిపోయానని వెంటనే అసలు ఎంత అంటే వంశీకృష్ణ సార్ చేసే సర్జరీలో ఎంత సక్సెస్ఫుల్ ఉంటుందని మేము చూసాకే అర్థమైపోయింది. అంతకుముందు చాలా భయపడ్డాము కానీ వంశీకృష్ణ సార్ చాలా మంచిగా సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా నడిపించారు. థ్యాంక్ యూ వంశీకృష్ణ సార్కి, థ్యాంక్ యూ సో మచ్.